ప్రేమించే శంకర్ మరో స్టార్ గెటప్ తో ఇన్ఫాక్ట్ సూపర్ స్టార్ గెటప్ తో మన ముందుకి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ శకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. స్టాప్ దట్. ఎవరు నువ్వు? 10 ఎపిసోడ్ నుంచి స్కిట్ కొట్టని టీమ్ లీడర్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను రామనాయుడు స్టూడియోకి వెళ్తాను. అదిగో రామనాయుడు స్టూడియో బోర్డు, అదే త్రావ వెళ్ళు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఒరే ఏకాకి, రామనాయుడు స్టూడియో అని అన్నపూర్ణకి వెళ్తున్నావేంట్రా? మనసు మార్చుకున్నాను సార్, మనసు మార్చుకున్నాను. నిన్ను చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుందిరా. వెళ్ళే ముందు ఎందుకు వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ఒక్కసారి కనుక్కొని చెక్ చేయండి ఇన్స్పెక్టర్. అన్నపూర్ణకి ఎందుకు వెళ్తున్నావు? ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఏదో జబర్దస్త్ కామెడీ షో జరుగుతుందట. అక్కడ ఎవరో నవ్వుతున్నారట, నేను కూడా నవ్వడానికి వెళ్తున్నాను. కామెడీ చేస్తున్నారు. ఒరే నువ్వు నవ్వే వాళ్ళ ఉన్నావు, నవ్వించే వాళ్ళ లేవురా. అదే సారీ సారీ సారీ, నువ్వు నవ్వించే వాళ్ళ ఉన్నావని నవ్వే వాళ్ళ లేవురా. అయినా నాకు ఏదో డౌట్ కొడుతుంది. వీళ్ళంతా జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాలు కదరా. కమాన్ టెంపుల్, వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు? కాళ్ళు ఇరిచి చేతులు వంచి ముదు మీద ఒక్క గుద్దు గుద్దడానికి వచ్చాను ఇన్స్పెక్టర్. గుద్దవలసిన పనే వచ్చిందిరా. అసలు వీళ్ళని ఏం చేద్దాం అనుకున్నావు? ఏం చేద్దాం అనుకున్నావు చెప్పను ఇన్స్పెక్టర్, చెప్పను. చెప్పాలి. చెప్పను. చెప్పాలి. చెప్పను. చెప్పాలి. చెప్పను ఇన్స్పెక్టర్. చెప్పను అంటున్నాడ్రా. ఇన్నెలా కాదు, పోలీసు పవర్ ఏంటో చూపిస్తాను. వీడిని తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్ తీసుకురండి. కమాన్. ఎందుకు వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నావు చెప్పు. ఫైల్ ఏంటి? ఫైల్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. ఎందుకు అప్పుడు స్కిట్ ఎక్కే ముందు చెప్పాను రా, దీని తర్వాత పెన్నతో సంతకం పెట్టించుకోవాలి. సంతకం పెడతాను ఇన్స్పెక్టర్, పెడతాను. సంతకం పెట్టరా? రేయ్ సార్, రసా సంతకం పెట్టించరా. సంతకం పెట్టలేను ఇన్స్పెక్టర్. రే ప్రసాద్, నువ్వు వచ్చి పట్టుకొని నేను వెళ్తాను డైలాగ్. ఎందుకు సంతకం పెట్టవు? నేను పెట్టలేను ఇన్స్పెక్టర్. సంతకం పెట్టాలి. పెట్టలేను. ఎందుకు పెట్టలేము? ఎందుకని చదువుకోలేదురా? ఏ కానిస్టేబుల్, yes sir, వీడి చేత ఎలాగైనా సరే వేలి ముద్ర వేయించండి. ఆ మాట ముందు చెప్తే ఇంత లేకపోనుగా. ఆ మాట నువ్వు ముందు చెప్పొచ్చు కదా. రా, ఇవన్నీ ఎలా తీసుకొని రండి. అవి పెట్టిన తర్వాత ఒక్కొక్కరు చరిత్రలు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతాను. ఇవి వినండి ఇన్స్పెక్టర్. నువ్వు చెప్పాలి, నేను వినాలి. రారా, మీరు పక్కరండిరా. మీరు సంతోష్, వీడి చేసిన నేరం ఏంటి? వీడు చూడడానికి సంతూర్ సోప్ లో యాడిచ్చిన సంటి పిల్లర్లా కనబడతాడు. వీడి థీమ్స్ టెర్రరిస్ట్ తమ్ముడు అనిపిస్తుంటాడండి. దిస్ ఇస్ మిస్టర్ భారత్. వీడిని చూడడానికి ఎలా ఉన్నాడు కానీ బొమ్మరీల్ లో ప్రకాశ్ రాజ్ టైప్ అండి. చెయ్యొట్టుకొని ఒక శంకరు, ఈ నిక్కరేసుకో, ఆ నిక్కరేసుకో, ఈ గోజు కట్టుకో, ప్యాంట్ వేసుకో, మూతి తీసుకో, మేజం పెట్టుకో, ఈ క్యారెక్టర్ అయ్యో, ఆ పని చెయ్యు, ఇదయ్యు, ఇక్కడ అక్కడ చెయ్యి, అక్కడ పరిగెట్టు, ఇది చెయ్యి, అది చెయ్యి, నన్ను ఇదే చెప్పేస్తుంటే. మిస్టర్ నితిన్, వాట్స్ హ్యాపెనింగ్ విత్ రాంగ్? చెప్తున్నానండి నితిన్, ఆకలేస్తుంది, లంచ్కి వెళ్తారంటే పంచులు వచ్చినాయి అంటాడండి, పాస్కి వెళ్తారంటే ప్రాసులు వచ్చినాయి అంటాడండి. వీడి పేరు వెంకీ అండి. ఎస్ ఐ నో. చూడటానికి మనిషి రూపంలో ఉన్న బంకీలాగా ఉంటాడండి, అందుకే వీడంతా తేల్చడానికి వచ్చాను. ఒరే, ఇంత చిన్నదానికే చంపేస్తారా నువ్వు? ఇంత చిన్నదానికే నువ్వు చంపేస్తాను. నువ్వు నాగబాబు గారి భక్తుడివా? ఇన్స్పెక్టర్. ఎస్.
నాగబాబు గారి పేరు చెప్పి నా చేతులు కట్టేశారు. వీడికి ఇలా లాభం లేదు, పోలీస్ మెథడ్ ఉపయోగించాలి, వీడిని తాళ్లతో కట్టి ఘాటు పెట్టండి. పగలకి నా ప్రతీకారానికి ప్రార్థనలు తీసి నా ఆవేశాన్ని ఎందుకలాగా ఆపుతున్నావు? ఏంటి ఏంటి కొట్టుకోవటాలు ఏంటి? అసలు నువ్వు స్కిట్ చేస్తావా, ఇంకేమన్నా చేస్తావా? వదు, ఈ జన్మ కామెడీ చేయడానికి ఎత్తాను, మరో జన్మ ఉంటే నిన్ను ప్రేమికుడు కానీ ప్రేమికుడుగా పడుతున్నావు. నువ్వు ఎలా జన్మలు ఎత్తుకుంటా కూర్చుంటే నన్ను ఏం చేయమంటావు? ఇలాగానే పడుకో. రాజేష్ కొంచెం వైలెన్స్ ఎక్కువ అనిపించిందా నాగబాబు సార్? ఇది వైలెన్స్ ఉన్న స్కిట్టే ఖైదీలో అన్నయ్య గారిది బిగినింగ్. కోర్టు పెళ్లికి వెళ్తారని కొండపల్లికి వెళ్తున్నావే విట్రా, బెస్ట్ సీన్ అది. దాన్ని కాస్త నువ్వు కామెడీ చేసావు కానీ బాగుంది, మంచి ఎంటర్టైన్ చేసావు. రోజా గారు, మామూలుగా శంకర్ స్కిట్ అంటేనే ఇరక్ కొడతాడు, అందరు కూడా చాలా బాగా చేశారు. బాగా ఎవరు డాన్స్ పర్ఫామ్ చేస్తే మంచిగా వాళ్ళకి మేబీ నెక్స్ట్ రౌండ్ కి ఛాన్స్ దొరకొచ్చేమో. ఓకే సార్, ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? చంద్ర. గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. My God, I'm seriously spellbound. I love you. Oh my God! Extra Jabardast!